Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ నేతలకు ప్రత్యేక వ్యూహకర్త, ఆయన ఎవరో తెలిస్తే షాక్. ప్రస్తుతం రాజకీయాలలో వ్యూహకర్తల హవా ఎక్కువైపోయింది. నాయకులు సొంత వ్యూహాలను నమ్ముకోవడం కంటే ప్రత్యేకంగా వ్యూహకర్తలను పెట్టుకుని మరీ రాజకీయం చేస్తున్నారు. అలాగే విజయాలు కూడా సాధిస్తున్నారు. ఇక ఇప్పుడు వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ అని అంతా అనుకునే విధంగా రాజకీయం నడుస్తోంది. దేశ రాజకీయాలలో పీకే ఏ విధంగా సత్తా చాటుతున్నారో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికలలో ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి పీకే ఏ విధంగా కృషి చేశారో తెలిసిందే. అలాగే తమిళనాడులో స్టాలిన్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వారికి పీకే వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక పీకే టీంలో పనిచేసిన వారు ఇప్పుడు వివిధ రకాలుగా వ్యూహకర్తలుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జగన్ కోసం, తెలంగాణలో కేసీఆర్ కోసం పీకే టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇలా రాజకీయాలలో వ్యూహకర్తల హవా ఎక్కువైంది. ఇటు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి సైతం పీకే టీంలో కీలకంగా ఉన్నవారు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు టీడీపీ నేతలు ప్రత్యేకంగా వ్యూహకర్తలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఒక వ్యూహకర్తను నియమించుకుని రాజకీయం చేస్తున్నట్లు తెలిసింది. అమరావతి పరిరక్షణ సమితి నాయకుడిగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావును కొందరు టీడీపీ నేతలు వ్యూహకర్తగా నియమించుకున్నారని తెలిసింది. అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న కొలికిపూడి ఇటీవల కాలంలో రాజకీయ విశ్లేషకుడిగా టీవీ డిబేట్లలో ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన జగన్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇక ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా విశ్లేషకుడిగా ఉన్న కొలికిపూడిని 12 మంది టీడీపీ నేతలు వ్యూహకర్తగా పెట్టుకున్నారట. తమ నియోజకవర్గాల్లో గెలిచేందుకు కొలికిపూడిని సెట్ చేసుకున్నారని తెలిసింది. మరి చూడాలి కొలికిపూడి వ్యూహాలు ఆ టీడీపీ నేతలకు ఎంతవరకు ఉపయోగపడతాయో.